ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 14వ ఆదివారము. దేవుడు ప్రాణులు చనిపోవుటను చూచి ఆయన సంతసింపడు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీయుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసిరి, ఇంకను చేయిచునే ఉన్నారు. వారి పూర్వీకులకును అట్లే చేసిరి. వారు మొండివారు, నన్ను లెక్క చేయనివారు. యావే ప్రభుడనైన నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని అయినా గ్రహింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మా దృష్టిని ప్రభుని మీద సారించి ఆయన కరుణ కొరకు అర్థించుచున్నాము. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. మొదటి పట్టణ 2వ పట్టణము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన లేక 12వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. 2వ పట్టణము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన 2వ లేక 12వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనం వరకు. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మారులు ప్రభువునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలయునని ప్రార్థించి తిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలయనా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు, యోసే, యూదా, సిమోను అనువారి సోదరుడు కాడా, ఈయన అక్కచెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను, బంధువుల మధ్యను, తన ఇంటను తప్ప ఎచ్చటైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగస్తులను అంటి స్వస్థపరచినే కాని మరి ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.